మహామాయ ఇరవై తొమ్మిదవ భాగం మైత్రేయి రాయదుర్గం ముఖద్వారాన్ని చేరుకున్నది అక్కడ ఉన్న భటులకు మాయమాటలు చెప్పి లోపలికి ప్రవేశించి మత్తుమందు సహాయంతో వాళ్లందరినీ స్పృహ కోల్పోయేలా చేసింది నెమ్మదిగా చిత్రగృహం ప్రవేశించింది చిత్రగృహాధిపతిని కూడా స్పృహ కోల్పోయేటట్టు చేసి అతని దగ్గర తాలపు చెవుల గుత్తిని తీసుకొని మహామాయ బంధింపబడి ఉన్న గది దగ్గరకు వెళ్లి ఆమెను విడిపించింది మంత్రిగారు ఎక్కడ బంధింపబడి ఉన్నది నాకు తెలియదు అని మైత్రేయి అన్నది ఇప్పుడు ఆయన కోసం వెతుకుతూ కూర్చుంటే ప్రయోజనం లేదు ముందిక్కడ్నుంచి పారిపోవడం అవసరం మంత్రి తన విషయం తాను చూసుకుంటాళ్లే అని మహామాయ అన్నది ఇద్దరూ గబగబా వెనక్కు తిరిగి నడిచారు మెల్లగా చిత్రగృహంలో నుంచి బయటపడ్డారు కాసేపటికి శ్మశానాలను దాటి దట్టమైన అడవిలో ప్రవేశించారు కాపాళీ వేషంలో మంత్రవాది నన్ను మోసగించి పాడుబడిన ఒక దేవాలయంలో బంధించాడు మర్నాడు ఎవరో ఒక వ్యక్తి నేను బాధతో మూల్గడం విని అక్కడికి వచ్చి నన్ను కాపాడాడు అప్పటి నుంచి నేను మీకోసం వెతుకుతున్నాను బహుశా కాపాళీని శత్రువులు బంధించి ఉండవచ్చు వెంటనే మనం ఇప్పుడు భూగృహం చేరుకోవాలి రఘువీర్ మహారాజును అంతమొందిస్తే తప్ప మనం ఏ పని చేయడానికి వీలు కాదు అని మైత్రేయి అన్నది భూగృహంలో రహస్యంగా ప్రవేశించగలిగితే ఎలాగైనా రఘువీర్ మహారాజును నేను మట్టుబెడతాను అని మహామాయ అన్నది అయితే మనం తిన్నగా భూగృహానికి బయలుదేరి వెళ్దాం అని మైత్రేయి అన్నది నుంచి ఇద్దరూ బయలుదేరారు మహామాయ మైత్రేయి కొండల బారును సమీపించక ముందే అడవిలోనే వేషాలను మార్చుకొని నెమ్మదిగా సొరంగంలోకి వెళ్ళి రాతిని మూసేశారు ఒక్కొక్క గది తలుపులు తెరుచుకుంటూ వెళ్లారు అక్కడ వాళ్లకు కాపాలి కనిపించాడు కాపాలి వాళ్లతో మాట్లాడుతూ ఉండగానే రఘువీర్ మహారాజు అక్కడికి ప్రవేశించాడు మైత్రేయి వెంటనే ఆయనకు కనిపించకుండా మత్తుగుండు రఘువీర్ మహారాజు మీదకు విసిరింది వెంటనే ఆయన స్పృహ కోల్పోయాడు ఇదిలా ఉండగా రఘువీర్ మహారాజు తిన్నగా సొరంగ మార్గాన బయలుదేరాడు ఇంతలో ఒక వ్యక్తి రఘువీర్ మహారాజు దగ్గరకు వచ్చి మహామాయ మైత్రేయి అక్కడ ఉన్నారని చెప్పాడు సరే నువ్వు ఇక్కడే విశ్రాంతి తీసుకుంటూ ఉండు నేనా దుర్మార్గులకు తగిన శాస్తి చేసి వస్తాను అని రఘువీర్ మహారాజన్నాడు నుంచి తిన్నగా కాపాళి బంధింపబడి ఉన్న గది దగ్గరకు చేరుకున్నాడు లోపల నుంచి ఏవో సంభాషణలు ఆయనకు వినిపిస్తున్నాయి పెద్ద చప్పుడు చేస్తూ గది తలుపులు ఒక్కసారిగా తెరిచాడు ఒక్క అడుగు ముందుకు వేసి వికటంగా నవ్వుతూ లోపల ఉన్న కాపాళి మహామాయ మైత్రేయి వంక చూశాడు వాళ్ళు కంగారు పడిపోయారు మహామాయకు దగ్గరగా నేల మీద పడి ఉన్న వ్యక్తి వాళ్ళు రఘువీర్ అనుకున్నారు అయితే ఇప్పుడు వచ్చిన వ్యక్తి ఎవరు ఈయన కూడా రఘువీర్ మహారాజులాగానే ఉన్నాడు ఇద్దరు మహారాజుల్ని చూసి కంగారు పడిపోతున్నావా ఇందులో అసలు మహారాజెవరో తేల్చుకోవడం నీకు చాలా కష్టంగా ఉన్నట్టున్నది ఆయనను చంపడానికి సిద్ధపడ్డావు కదూ చంపు అని రఘువీర్ మహారాజు ఇంకా బిగ్గరగా నవ్వుతూ అన్నాడు మహామాయ ఏమీ మాట్లాడలేదు మత్తుగుండు సహాయంతో మహారాజు వేషంలో ఉన్న రెండో వ్యక్తిని కూడా స్పృహ కోల్పోయేటట్టు చేయాలనుకున్నది ఒక మత్తుగుండును చాటుగా చేతిలోకి తీసుకున్నది నీ మత్తుగుళ్ళు నా దగ్గర పనిచేయవు వాటిని కింద పారై అని రఘువీర్ మహారాజన్నాడు ఈ మాట విన్న మహామాయ కుట్టిన దొంగలా అయిపోయింది మహామాయ పిచ్చిదానిలా మహారాజు వంక చూస్తూ ఉండిపోయింది ఇదిలా ఉండగా బాబాజీ గుర్రం మీద ఎక్కబోయేసరికి వెనక నుంచి ఎవరో పిలిచినట్టనిపించింది ఒక వ్యక్తి బాబాజీకి నమస్కారం చేసి ఒక ఉత్తరాన్ని ఆయనకు అప్పగించాడు ఆ ఉత్తరం మడత విప్పి లోపల చదువుకున్నాడు బాబాజీ నేను అక్కడికే బయలుదేరదామనుకుంటున్నాను ఇంతలో నువ్వొచ్చావు అని బాబాజీ తన గుర్రాన్నెక్కాడు చాలా కాలం తర్వాత తన ప్రియ కుమార్తెను తిరిగి కలుసుకోబోతున్నాడు ఆ వచ్చిన వ్యక్తితో సహా బాబాజీ భూగృహానికి బయలుదేరాడు ఆయన వెళ్లేసరికి రఘువీర్ మహారాజు భూగృహంలోని తన గదిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు బాబాజీని చూడగానే మాలతి పరుగు పరుగున వచ్చి ఆయన కాళ్ల మీద పడింది తర్వాత రఘువీర్ మహారాజు మాలతి విషయాలు క్లుప్తంగా ఆయనకు వివరించి చెప్పాడు తర్వాత చాలాసేపు బాబాజీ మహారాజుతో మంత్రి సాధు బికారి మహామాయ కలిసి చేసిన దుష్కృత్యాలను గురించి చర్చించాడు కబుర్లతో పొద్దుపోయింది చివరికి ముగ్గురు నిద్రకు ఉపక్రమించారు అర్ధరాత్రి సమయం ఎవరివో అడుగుల చప్పుడు వినిపించింది అప్పుడే మాలతికి మెలకువ కలిగింది ఆమె తండ్రి దగ్గరకు వెళ్ళింది ఆయనను నిద్ర నుండి లేపి మాలతి అడుగుల చప్పుడును గురించి చెప్పింది బాబాజీ కంగారుగా లేచి సొరంగ మార్గాన ముందుకు సాగాడు తనకెదురుగా వస్తున్న ఇద్దరు వ్యక్తులు ఎవరో చీకట్లో సరిగ్గా తెలియకపోవడం వల్ల గోడవారగా నిలబడి పరీక్షించాడు చివరికి యమదూతను గుర్తుపట్టాడు బాబాజీ యమదూత భుజం మీద వ్యక్తి వ్యక్తివైపు పరీక్షగా చూశాడు నరసింగ భూపతిని ఎలాగో పట్టుకోగలిగావే రఘువీర్ మహారాజుకు ఈ విషయం తెలిస్తే ఆయన కూడా ఎంతో ఆనందిస్తారు లోపలికి వెళ్దాం పదా అని బాబాజీ అన్నాడు ముగ్గురు రఘువీర్ మహారాజు గదిలో అడుగుపెట్టారు యమదూత జరిగిన సంగతులన్నీ వివరించి చెప్పాడు అయితే ఈయన బికారి ఇంట్లోనే బంధింపబడి ఉన్నాడన్నమాట అని బాబాజీ అన్నాడు నరసింగ భూపతితో పాటు మాలతి కూడా లభించడం అతనికి ఆనందాన్ని కలిగించింది యమదూత నేల మీద పడి ఉన్న నరసింగ భూపతికి స్పృహ తెప్పించాడు తన చుట్టూ నిలబడి ఉన్న రఘువీర్ మహారాజును బాబాజీని మాలతిని యమదూతను చూడగానే ఆయన కాసేపు మైమరిచిపోయాడు ఈనాటికి అనేక ఆపదల అనంతరం మిమ్మల్ని చూడగలిగాం అని రఘువీర్ అన్నాడు అలా వాళ్ళు చాలాసేపు చాలా విషయాలు మాట్లాడుకున్నారు క్రమంగా తెల్లవారింది అందరూ రఘువీర్ మహారాజు గదిలో సమావేశమయ్యారు నర్మదగారు భవానీ గారు వస్తున్నారు అని అప్పుడే ఒక భటుడు వచ్చి చెప్పాడు కాసేపటికి నర్మదను భవానీ కళ్యాణి వెంటబెట్టుకొని మాలతి గదిలో ప్రవేశించింది తండ్రిని చూడగానే తనయులు ముగ్గురు ఆనంద దుఃఖోద్వేగాలతో ఆయన కాళ్ల మీద పడ్డారు నరసింగ భూపతి నెమ్మదిగా కళ్యాణిని పెళ్ళికి తీసుకువెళ్తున్న మా మీదకి ఎవరో దుండగులు దండెత్తడం అప్పుడు జరిగిన పోరాటంలో గాయపడి నేను క్రమంగా స్పృహ కోల్పోవడం వరకు నాకు తెలుసు ఆ తర్వాత నాకు స్పృహ వచ్చేసరికి నేను ఒక చీకటి గదిలో ఉన్నాను అలా ఆ గదిలో ఒకటి రెండు రోజులున్నానేమో ఆ మర్నాడు ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చారు నన్ను విడిపించడానికి వచ్చిన వాళ్ళనుకున్నాను అనుకున్నాను కానీ అలా జరగలేదు వాళ్ళు నన్ను తీసుకుపోయి యమదూత నన్ను విడిపించిన ఆ అంధకార కూపంలో పడేశారు నుంచి ఇప్పటి వరకు అక్కడే ఉన్నాను ఒకసారి మాత్రం మంత్రి సాధు వచ్చినట్టు జ్ఞాపకం అప్పుడే ఇదేదో కుట్రా అని ఇందులో మంత్రి చెయ్యి కూడా ఉందని నేను గ్రహించాను అని నరసింగ భూపతి అన్నాడు యమదూతకు అకస్మాత్తుగా ఏదో గుర్తుకొచ్చింది అతను మాలతి వైపు తిరిగి నేను నీకు పంపిన ఉత్తరాల పెట్టే ఇప్పుడెక్కడుందో నీకేమైనా తెలుసా అని అడిగాడు ఆ సంగతి నాకు తెలియదు నేను దానిని ఒక రహస్య స్థలంలో మా భవనంలో దాచాను అక్కడ్నుంచి ఎవరైనా అపహరిస్తే తప్ప లేకపోతే అది అక్కడే ఉండి ఉంటుంది అని మాలతి సమాధానమిచ్చింది యమదూత బాబాజీ వంక చూసి అదే పెట్టను రాయదుర్గంలో నా మీద ఆరోపించబడిన నేరం నుండి నన్ను కాపాడిన ఆ వ్యక్తి తీసుకువచ్చాడు ఆయన అక్కడ అందరికీ చూపిన పెట్టే అది అయితే దానిని ఆయన తిరిగి తీసుకున్నాడు అని యమదూత అన్నాడు బాబాజీ చిరునవ్వు నవ్వుతూ ఇక ఆ రహస్యాన్ని దాచి ప్రయోజనం లేదు రాయదుర్గంలో యమదూతను కాపాడడానికి వచ్చింది నేనే అని అన్నాడు తర్వాత బాబాజీ వాళ్లకు అనేక విషయాలు చెప్పాడు నేపాళి ఏదో పనిమీద వచ్చాడు నా గదిలో కూర్చొని ఉన్నాడు అని రఘువీర్ మహారాజు నర్మదకు చెప్పి తర్వాత మహామాయ మైత్రేయి అతని చేతికి ఎలా చెక్కారో కూడా చెప్పాడు రఘువీర్ మహారాజు నరసింగ భూపతి తిరిగి వచ్చిన సంగతి నేపాళీకి తెలియజేశాడు తర్వాత మహామాయ మైత్రేయి చిత్రగృహం నుండి తప్పించుకొని ఆయన చేతికి ఎలా చెక్కింది వివరించి చెప్పాడు ఈ సందర్భంలో రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ప్రజలకు తదితర రాజ్యాల వారికి తెలియడానికి రఘువీర్ మహారాజు గారు మళ్లీ పట్టాభిషేకోత్సవం జరుపుకోవడం అవసరమని నేను భావిస్తున్నాను అని నర్మదాన్నది మంచివాడనుకున్న సాధు మంత్రి పదవిలో ఉండి నన్ను మోసగించాడు ఇప్పుడతను ఎలాగో తొలగిపోయాడు కాబట్టి నాకు సహచరులుగా మంత్రిగా ఉండవలసిందిగా బాబాజీగారిని కోరుతున్నాను అని రఘువీర్ మహారాజ్ అన్నాడు సరే మీ ఇష్టప్రకారం ఆ బాధ్యతను వహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ ఏర్పాట్లన్నీ నేను చేయిస్తాను పైవారికందరికీ ఈరోజే ఆహ్వానాలు పంపిస్తాను అని బాబాజీ అన్నాడు నరేంద్ర మహారాజు తదితరులందరూ రాయదుర్గానికి బయలుదేరి వచ్చారు యమదూత అన్ని విషయాలను గురించి కూలంకషంగా ఆలోచించాడు తాను పూర్వం చేసిన అపరాధాలను కప్పిపుచ్చాలంటే తదితర మార్గాలను ఇప్పుడు అవలంబించాడు నర్మదకు సహచరుడిగా ఉండాలి నరేంద్ర మహారాజాదులకు తగు విధంగా సహాయం చేయాలి అప్పుడే తన తప్పులు మాసిపోతాయని తాను ఒక మనిషిలా పేరొందిన గూఢచారిలా దేశంలో మనగలడు నలుగురిలోనూ తిరగగలడు యమదూత సభలో ప్రవేశించాడు అక్కడ నరేంద్ర మహారాజు రఘువీర్ మహారాజు ఉన్నారు రాయదుర్గంలో నరేంద్ర మహారాజాదులకు సహాయం చేయడం నర్మదకు దూరదర్శి స్వర్ణ స్వర్ణగ్రంథానికి సంబంధించిన తాలపు చెవి నిప్పించడం ఇలా ఈ జరిగిన సంఘటననన్నిటినీ యమదూత అందరికీ వర్ణించి చెప్పాడు యమదూత కథ పూర్తయింది సభాసదులందరూ ఆశ్చర్యంతో అతని వైపు చూస్తూ ఉండిపోయారు యమదూత తన చరిత్ర చెప్పడం ముగించగానే తలవంచుకున్నాడు అతని మనస్సు ఇప్పుడు తేలికపడింది గుండెల్లోని బరువంతా తగ్గిపోయినట్టయింది ఇంతలో బాబాజీ యమదూత తన జీవితంలో చాలా కష్టాలను అనుభవించాడు చేసిన అపరాధాలను మనఃపూర్వకంగా చేసినా చేయకపోయినా వాటిని మాపుకోవడానికి అతను సాయశక్తులా కృషి చేశాడు అతని కృషి ఫలించింది కూడా ఆ కారణంగా ఇప్పుడు అతను క్షమార్హుడని నేను భావిస్తున్నాను అని బాబాజీ అన్నాడు రఘువీర్ మహారాజు యమదూత వైపు చూసి అతను ప్రత్యక్షంగా నా పట్ల ఎలాంటి అపరాధము చేయలేదు పరోక్షంగా అపరాధాలు చేసినా వాటిని నేను లెక్కపెట్టను నా వద్ద గూఢచారి దళపతిగా ఉండవలసిందిగా నేను యమదూతను కోరుతున్నాను అని రఘువీర్ మహారాజన్నాడు మహారాజు మాటలు వినగానే యమదూత పట్టరాని ఆనందంతో ఆయన వంక చూశాడు వెంటనే నరేంద్ర మహారాజు నేనిదివరకే క్షమిస్తానని యమదూతకు మాటిచ్చాను ఆ మాట ప్రకారం అతను నా పట్ల చేసిన అపరాధాన్ని మన్నిస్తున్నాను పైగా అతడు నాకు గాని నా కుమారులకు గాని గాని చేసిన సహాయాలకు ప్రతిఫలంగా ఏదైనా బహుమతి ముట్ట చెప్పాలని అభిలాషిస్తున్నాను అని నరేంద్ర మహారాజన్నాడు యమదూత ఆనందానికి మేరలేకపోయింది ఈరోజు నేను జీవితంలో మరువలేనిది ఈరోజు కోసమే నేను మొదటి నుంచి కలలు కన్నాను కానీ నాకొక్కటే విచారం నా పుత్రుడు దూరదర్శి స్వేచ్ఛగానే ఉన్నాడు అతడు ఎక్కడున్నా నేను వెతికి పట్టుకోగలను కానీ నా భార్య మంథర చేతిలోనూ మహామాయ దగ్గర బందీగా మగ్గుతోంది ఆమెను మళ్ళీ నాకు అప్పగించవలసిందిగా కోరుతున్నాను అని యమదూత అన్నాడు రఘువీర్ మహారాజు చిరునవ్వు నవ్వుతూ మంతర నా దగ్గర ఖైదీగా ఉన్నది ఆమె దగ్గర నుండి నీ భార్యను నీకప్పగించవలసిందిగా సైన్యాధిపతికి ఆజ్ఞాపిస్తున్నాను ఈ విషయం గురించి నువ్వు విచారించవలసిన అవసరం లేదు అని రఘువీర్ అన్నాడు కావాల్సిన వాళ్ళందరూ ఒకచోట చేరడంతో ఈ సమావేశం మరింత ఆనందదాయకమైంది వెంటనే రఘువీర్ మహారాజు మహామాయకు మంత్రి సాధుకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాను మంథర బికారి వగైరాలకు ఐదేసి సంవత్సరాల ఖైదు శిక్ష విధిస్తున్నాను యమదూత గూఢచారి దళపతిగా ఉండడానికి అంగీకరిస్తున్నాను అని రఘువీర్ మహారాజన్నాడు ఆ సమాధానం విన్న అందరూ సంతోషపూర్వకంగా మందహాసాలు చేశారు ఆనందమయ వాతావరణంలో రఘువీర్ మహారాజు పట్టాభిషేక మహోత్సవం జరిగిపోయింది ఇప్పుడు మనకు శత్రువులంటూ ఎవరూ లేరు పరిస్థితులన్నీ చక్కబడ్డాయి ఇక నేను స్వదేశానికి తిరిగిపోవాలనుకుంటున్నాను నాతో పాటు ఆప్తులైన మీ అందరినీ మా నగరానికి రావాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుతున్నాను అని నరేంద్ర మహారాజన్నాడు మీ ఆహ్వానాన్ని ఆనందంగా స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని రఘువీర్ మహారాజన్నాడు అంతేకాకుండా ఇప్పుడు మరో విషయం కూడా ఆలోచించాల్సి ఉన్నది రాకుమారుల ప్రణయ ఘట్టాల మధ్యనే ఈ కథంతా నడిచింది ఎన్నో కష్టాలను ఆపదలను అందరం ఎదుర్కోవాల్సి వచ్చింది అయితే ఇప్పుడు ఆ సుడిగుండాలన్నీ తొలగిపోయాయి ఈ పరిస్థితుల్లో నేను తెలుసుకున్న విషయాలను మీకు తెలియజేయాలనుకుంటున్నాను అని అక్కడ ఉన్న తంత్రవహి అన్నాడు మీరు చెప్పబోయేదేమిటో నాకు తెలుసు రాకుమారులు ఒక్కొక్కరినే ప్రేమించడం లేదని ఒక్కొక్కరి హృదయాలలో ఇద్దరిద్దరు యువతులు స్థానాలు సంపాదించుకున్నారని మీరు చెప్పబోతున్నారు అంతే కదా అని రఘువీర్ మహారాజన్నాడు మంత్రి తంత్రవహి మందహాసం చేసి అదే నేను చెప్పబోయేది ప్రతాప్ మనస్సును మొదట ఆకర్షించుకున్న యువతి కిరణ్మయ్ అలాగే జయంత్ లావణ్యను ప్రేమించాడు కానీ తర్వాత నర్మద ప్రతాప్ను భవానీ జయంను ఆకర్షించుకున్నారు అని మంత్రి తంత్రవహి అన్నాడు నరేంద్ర మహారాజు అందరి వంక ఓసారి తన చూపులు పోనిచ్చాడు కిరణ్మై లావణ్యలు రాకుమారుల హృదయాలలో ముందు స్థానాలను సంపాదించుకోగలిగారు వాళ్ళు పట్టపురాణులు కాదగిన వాళ్ళు నర్మదా భవానీలను ఉపరాణులుగా చేసుకోవలసిందిగా నేను మహారాజుగారిని కోరుతున్నాను అని రఘువీర్ మహారాజన్నాడు రఘువీర్ మహారాజు సూచించిన ప్రకారం వివాహ మహోత్సవాలు జరిపించవచ్చుననుకుంటాను అని మంత్రి తంత్రవహి అన్నాడు కిరణ్మయ్ తండ్రి తండ్రి శత్రువులే అయినప్పటికీ ఈ సందర్భంలో బ్రతికి లేకపోవడం నాకు విచారాన్ని కలిగిస్తున్నది అని నరేంద్ర అన్నాడు వాళ్లు లేని లోటును తీర్చుతూ కన్యాదాతల స్థానాన్ని నర్సింగ భూపతి ఆక్రమించడం సమంజసమని భావిస్తున్నాను అని రఘువీర్ మహారాజన్నాడు నరసింగ భూపతి వెంటనే అందుకు సంతోషంగా నేను అంగీకరిస్తున్నాను అని అన్నాడు నగరంలో ఎనలేని కోలాహలం ఏ మూల చూసినా అలంకారాలతో నగరం శోభాయమానంగా ఉన్నది ప్రజలు సంతోషంగా రాకుమారుల వివాహాలను గురించి మాట్లాడుకుంటున్నారు నరేంద్ర మహారాజు తన ప్రియపుత్రుల వివాహాలను మహావైభవంగా జరిపించడానికి పూనుకున్నాడు మారుమూల ఉన్న బంధుమిత్రులకు సైతం ఆహ్వానాలందాయి గూఢచారులందరూ ఈ వివాహ మహోత్సవాలను వైభవోపేతంగా జరిపించడానికి కృషి చేస్తున్నారు ప్రతాప్ జయంతులకు తమ వివాహ వార్తలందగానే వాళ్ల ముఖాలు ఆనందంతో వికసించాయి ఆహ్లాదకరమైన వాతావరణంలో పురోహితులు నిర్ణయించిన శుభ లగ్నాలలో మహావైభవంగా రాకుమారుల పరిణయ మహోత్సవాలు జరిగిపోయాయి నరసింగ భూపతి కిరణ్మై లావణ్యలకు తండ్రుల్లేని కొరత తీర్చి కన్యాదాత స్థానాన్ని ఆక్రమించాడు ఇక నరేంద్ర మహారాజు ఆనందం వర్ణించనలవి కాదు పెద్దలందరూ వధూవరులను ఆశీర్వదించారు మర్నాడు నరేంద్ర మహారాజు ఆజ్ఞపై తంత్రవహి రాజసభను ఏర్పాటు చేశాడు ఆ సమావేశంలో వివాహ మహోత్సవాలకు వచ్చిన వారందరూ పాల్గొన్నారు రత్న ఖచ్చిత సింహాసనం మీద ఆసీనుడైన నరేంద్ర మహారాజు ఆయనకిరువైపులా నవవధు సమేతంగా రాకుమారులు తదితర ముఖ్య వ్యక్తులందరూ ఉచితాసనాలను ఆక్రమించారు రాకుమారుల వివాహ సందర్భంలో నరేంద్ర మహారాజు అందరికీ అభివందనాలు తెలియజేశాడు ఈ విచిత్ర విపరీత సంఘటనల సందర్భంలో రాకుమారులకు తోడ్పడిన గూఢచారులందరికీ బహుమతులు అర్పించబడ్డాయి మంత్రవాది నేపాళీ కాళీ యమదూత వగైరాలను ప్రత్యేకంగా పేర్కొని నరేంద్ర మహారాజు వాళ్లను ప్రశంసించాడు రాయదుర్గం మద్ర రాజ్యాలను తమ ఆధీనంలోకి తెచ్చుకొని వాటి పరిపాలనా బాధ్యతను స్వీకరించినట్టు కూడా మహారాజు ప్రకటించాడు మూడవనాటి వాతావరణం ప్రశాంతంగా ఉన్నది పూర్ణచంద్రుడు ఆకాశంలో వెలుగుతున్నాడు ప్రతాప్ జయంత్ తమ తమ నవ వధువులతో మీద కుర్చీలో కూర్చున్నారు ప్రవహిస్తున్న గోదావరి వైపు చూశారు ప్రతాప్ జయంతుల మనస్సులు గతంలోకి తిరిగాయి తమ కథ ప్రారంభమైన మొదటి రోజు తలుపుకు వచ్చింది ఒక్కసారిగా ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని చిరునవ్వులు నవ్వుకున్నారు ఈ నిండు వెన్నెలలో మెరిసిపోతున్న గోదావరి నదిలో ఈదితే ఎంత హాయిగా ఉంటుంది అని ప్రతాపన్నాడు నా హృదయంలో ఆనందం పెళ్ళిబుక్తోంది ఇప్పుడు నదిలో ఈదడం కంటే ఒక అందమైన పడవలో షికారు వెళ్లడం బాగుంటుంది అని జయంత్ అన్నాడు నవవధువులు రాకుమారుల కోరికలతో ఏకీభవించారు వెంటనే పడవ సిద్ధం చేయబడింది అందరూ దానిమీద బయలుదేరారు పాటు పడవ ముందుకు సాగింది ఆహ్లాదకరమైన వెన్నెలలో నదీ తీరంలోని ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ చల్లని గాలి మెల్లగా శరీరాన్ని తాకి పులకరింపచేస్తూ ఉండగా వాళ్ళు గత జీవిత సంఘటనలను గుర్తుకు తెచ్చుకోసాగారు ఇంతటితో మహామాయ కథ సమాప్తం